वेलकम टू मल्टी तेलुगु चैनल केएनआर एचएस अंड डॉक्टर वाईएसआर हेल्थ यूनिवर्सिटी की संबंधी बीएससी नर्सिंग बीपीटी अंड पीबीबीएससी की संबंधी अंड नेक्स्ट बीएससी पारामेडिकल की संबंधी थर्ड फेज उंटुंदा उंडदा अनि चेप्पि चाला मंदिकि उन्न डाउट अंडी। सो ई रोजैते मीकु ई वीडियोलो ఆ యొక్క డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇస్తాను। సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఇంకా ఎవరన్నా మన యొక్క ఎంఎల్టీ తెలుగు ఛానల్లో జాయిన్ కాకుండా ఉన్నట్టయితే జాయిన్ బటన్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అండ్ మీ యొక్క కామెంట్ అయితే నాకు హైలైట్ అవ్వడం జరుగుతుంది, నేను వెంటనే మీకు రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది। అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామందికి ఉన్న డౌట్ అండి। కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, సో ఏంటంటే మనకి ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందండి। సో ఆల్రెడీ మనకి పీబీబీఎస్సీకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకు ఆల్రెడీ నిన్నైతే థర్డ్ ఫేజ్కి సంబంధించి రిలీజ్ చేశారండి నోటిఫికేషన్ అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి కూడా రిలీజ్ చేస్తారండి। ఎందుకు రిలీజ్ చేస్తారు థర్డ్ ఫేజ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి అంటే మనకి సెకండ్ ఫేజ్లో అన్ని సీట్స్ ఫిల్ అవ్వాలని లేదండి, సో కొంతమంది రిపోర్ట్ చేయకుండా ఉంటారు కాబట్టి ఆ యొక్క సీట్స్ అయితే మిగిలిపోతాయి, సో వాటికి వాళ్ళు థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। ఓకే, ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారు, చేయకుండా అంటూ ఉండరు। ఓకే, ఈజ్ దట్ క్లియర్? అండ్ నెక్స్ట్ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ పీబీబీఎస్సీకి సంబంధించి కూడా థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు, ఆ యొక్క థర్డ్ ఫేజ్ని మోపప్ రౌండ్ అని కూడా వాళ్ళు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది। లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు అండ్ ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు, ఎందుకంటే మనకి సీట్స్ అనేవి ఫిల్ అవ్వాలి। సో చాలా కాలేజెస్ ఉన్నాయి, కేఎన్ఆర్హెచ్ఎస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ యొక్క ఎఫిలియేటెడ్ కాలేజెస్, సో అన్ని సీట్స్ ఫిల్ అవ్వవు, సో ఆ యొక్క సీట్స్ అనేవి వాళ్ళు మోపప్ రౌండ్లో అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే థర్డ్ ఫేజ్ అని చెప్పి కండక్ట్ చేస్తారు అండ్ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు అయితే మోపప్ రౌండ్ అని చెప్పి అయితే వాళ్ళు థర్డ్ ఫేజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది। సో ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారండి। సో మీకు ఈ యొక్క డౌట్ అయితే క్లియర్ అయ్యింది అని అనిపిస్తే మాత్రం మీకు ఈ డౌట్ అనేది ఖచ్చితంగా లైక్ చేసి మీకు సపోర్ట్ తెలియచేయండి, నేను ఇటువంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను అండ్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసి దాన్ని బట్టి బేస్ చేసుకుని చెప్పానండి। అండ్ సో ఇదైతే ఖచ్చితంగా మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది కేఎన్ఆర్హెచ్ఎస్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా, సో మోపప్ రౌండ్ అనేది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు థర్డ్ ఫేజ్ బదులు అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అయితే థర్డ్ ఫేజ్ అని చెప్పి రిలీజ్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్. సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేషన్ పెట్టుకోండి। మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను।